మాకు ఇద్దరాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ అసయ్య. మమ్మల్ని ఇంతవరకు దీవించారు, థ్యాంక్ యూ అసయ్య. మమ్మల్ని రాత్రంతా కాచి కాపాడారు, థ్యాంక్ యూ అసయ్య. అసయ్య మాకు ఇలా జూమ్ మీటింగ్లో ఇలా కలుసుకునేలా మీరే మాకు ఇంకొక ఛాన్స్ని ఇచ్చారు, థ్యాంక్ యూ అసయ్య. మాకు అన్ని ఎక్విప్మెంట్స్ని ఇచ్చారు, థ్యాంక్ యూ అసయ్య. మా ఇంటర్నెట్స్తో మీరే ఉన్నారు అసయ్య, థ్యాంక్ యూ అసయ్య. అసయ్య మరి మేము ఎప్పుడు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అసయ్య. ఏసయ్యా మరి మసీ కృపాక వాళ్ళ సండే స్కూల్ టీచర్ వాళ్ళ బాబుకి హార్ట్లో హోల్ ఉందంటే ఏసయ్యా మీరే క్యూర్ చేయండి ఏసయ్యా. ఏసయ్యా ఎలాంటి ఆపరేషన్ లేకుండా క్యూర్ చేయండి ఏసయ్యా. ఏసయ్యా చిన్న పిల్లోడిని మీరే క్యూర్ చేయమని వేడుకుంటున్నాను ఏసయ్యా. ఏసయ్యా కాశిష్కి హాస్పిటల్ నుండి తీసుకొచ్చేసారు, థ్యాంక్ యూ ఏసయ్యా. ఇంకా తన కడుపులో ఉన్న ఇన్ఫెక్షన్ని తీసేయండి ఏసయ్యా. ఇక్కడికి వచ్చిన ప్రతి స్టూడెంట్ని కాచి కాపాడండి ఏసయ్యా. మా దగ్గరికి ఎలాంటి వైరస్ రాకుండా మీరే కాపాడండి ఏసయ్యా. ప్రజలక్క వాళ్ళ ఫ్యామిలీని దీవించండి ఏసయ్యా, అక్కని దీవించండి ఏసయ్యా. ఏసయ్యా నిమ్మక్క వాళ్ళ ఫ్యామిలీని, నిమ్మక్కని దీవించండి ఏసయ్యా. శ్యామలక్క ఫ్యామిలీని, శ్యామలక్కని దీవించండి ఏసయ్యా. ఇంకా షాలేం అంకుల్ వాళ్ళ ఫ్యామిలీని, అంకుల్ని దీవించండి ఏసయ్యా. అంకుల్కి మంచి హెల్త్ ఇవ్వండి ఏసయ్యా. ప్రతి హోస్ట్ ని, రిసోర్స్ పర్సన్ ని దీవించండి ఏసయ్యా. ఇక్కడికి వచ్చిన మా అందరినీ దీవించమని పెడుకున్నాను ఏసయ్యా. మా ఇంటర్నెట్స్ తో మీరే ఏసయ్యా, మా ఇంటర్నెట్స్ ని మీరే కాపాడండి ఏసయ్యా. ఎలాంటి ఇంటర్నెట్ ప్రాబ్లం రాకుండా మీరే చూడమని పెడుకుంటున్నాం ఏసయ్యా. ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా మీరే ఉండమని పెడుకుంటూ చిన్న ప్రార్థన ఏసయ్యా నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాన్న. థాంక్యూ అక్క. ప్రజల ఆశీర్వాదాలకు కానిమిత్రమైన మా ప్రభా, మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రం. నిన్న, నేడు, రేపు నిరంతరం మాతో ఉన్న తండ్రి, నీకు స్తోత్రం. ఏకరీతిగా ఉన్నవాడా, నీకు వందనములయ్యా. గత కొన్ని దినములుగా ప్రభా మేము దగ్గర 170 డేస్ నుంచి ప్రభా ఇలాగన తండ్రి కలుసుకొని మేము స్తుతించాను. మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు వందనములయ్యా. ఏ యోగ్యత లేని మమ్మల్ని ఎన్నుకున్నందుకు నీకు స్తోత్రం. చిన్న బిడ్డలు అనేక మంది వస్తున్నారయ్యా. బిడ్డల యొక్క కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్యల నుంచి విడుదల దయచేస్తున్నావయ్యా. వారి కుటుంబాలలో అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేస్తున్న తండ్రి, నీకు వందనములు తండ్రి. నీకు మహిమకరంగా ఈ కొడుకు దర్పించుకున్నవాడా, నీకు వందనములు. ఇంకా నువ్వు ప్రభా మా యొక్క బిడ్డల అందరి విషయాల్లో తను, వారి కుటుంబాల్లో తను ఉన్న సమస్యలు అన్నింటి నుంచి విడుదల దయచేయండి. ఇప్పుడు మేము విని ఉన్న ఆ తంటి బిడ్డవాడిని కన్ని చేతులకు అప్పగిస్తున్న తన గుండెలో ఉన్న చిన్న గాయమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. ఎటువంటి ఆపరేషన్ లేకుండా నీకు క్యూర్ చేయగలిగే దేవుడు ప్రభా. అందుని బట్టి నీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ చిత్తమే ఆ బిడ్డ పట్ల జరిగించండి తండ్రి, నీకు వందనములయ్యా. తండ్రి తల్లిని బట్టి, తల్లిని ధైర్యపరచమడుచున్నాం. తనకి ఎవరైతే ట్రీట్మెంట్ ఇస్తున్నారో వారిని బట్టి కూడా నీకు వందనములయ్యా తండ్రి. తండ్రి సమస్త సృష్టికి కారణభూత. ఇంకెవరైతే COVID-19 తోటి బాధపడుతున్నారో వారందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. కానీ ఏ కీడు మా దరికి రాకుండా నీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తున్న తండ్రి, నీకు స్తోత్రం. ఇంకా కొంతమంది తండ్రి వారు వారి స్కూల్స్ వారు వెళుతుండగా ప్రభా ఈ కార్యక్రమం ఏ ఆటంకం లేకుండా సహాయం చేయండి. మీ చిత్తాన్ని బట్టి నడిపించమని అడుగుతున్నాం ప్రభా. చదువులో, విద్యలో తండ్రి వారు ముందడుగు వేయడానికి సహాయం చేయండి ప్రభా. నీ యొక్క జ్ఞానంలో బిడ్డలు ఎదుగుటకు సహాయం చేయండి. పరలోక ఆశీర్వాదాలు బిడ్డలపై వెండిగా దయచేయండి. ఒక దిన మేమందరం కూడా నీ పరలోక రాజ్యంలో నిత్యము నివాసం ఉండగలిగే గొప్ప ధాన్యతను దయచేయండి. ఈ కూడిక అంతా కూడా నీ మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించండి. ఎవరెవరైతే ఈ దీనమొత్తాన్ని పార్టిసిపేట్ చేస్తున్నారో, ఏమేమి ఏమేమి చెప్తున్నారో వారు అన్నింటిని కూడా నీ చేతులకు అప్పగిస్తూ సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ యేసునామం అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైస్తున్నాడు పిల్లలు. గాడ్ బ్లెస్ యు. ప్రజలక్క అందరికి కూడా ప్రైజ్ ది లార్డ్. మీ అందరు కూడా చక్కగా ప్రార్థన చేస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, చక్కగా వాక్యంలో ఎదుగుతున్నారు పిల్లలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఓకే, కొంతమంది నించున్నారు, కొంతమంది రెడీగా ఉన్నారు. ఓ కమ్మా, చేద్దాం దా యాక్షన్ సాంగ్. ఓ yes, yes, Jesus. ఓకే, సూపర్ పిల్లలు. ఆవగించిన విశ్వాసం నీలో ఉన్న
ఇంచంత విశ్వాసం నీలో ఉన్నదా కొండ వెళ్ళి సీలో పడమంటే ఓకే అంటది నీవే నమ్మవంటే ఎన్నో చేసేయొచ్చు యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే తీసే అవిశ్వాసం నాలా క్షేమ్షేమ్తో మగారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా అయ్యో తోమగారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా చాలా బాగా చేశారు. ఓ వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని అధికంగా దీవించును కాక. ఇంకో పాట చేద్దామా? వెరీ గుడ్. ఓకే పిల్లలు, ఇంకో పాట చేద్దాం. చూడండి, నేను వాళ్ళని చూసాను, బాగా చూసాను. మెర్సీ కృప అవునవును, చాలా బాగుంది. నలుగురు కలిసి చేస్తుంటే సండే స్కూల్లో ఉన్నట్టుంది. అవును అవును, నన్నీ మీరే ఫస్ట్ హోంవర్క్ చూపించారు. ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్. వెరీ గుడ్ అన్న గ్రేస్. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్, బ్లెస్ యు. వెరీ గుడ్, బాగున్నా గ్రేస్. నోట్స్ రాసుకున్నావు? వావ్. Very good, Tali. God bless you.
ఓకే మా బాగుందిరా. ఓకే ఒక్కొక్కొక్క లాగేసి అయ్యో స్టక్ అయితే ఓకే మంచి కృప మళ్ళీ వస్తాం నాన్న ఖుషి ఖుషి ప్రైజ్ ద గాడ్ గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ very good Kushi Joshi boy ayyo nadapochi vachna nuvu Sunday school ki okay very good got the sister ni homework bondi very good next Angelina praise the lord very good Angelina got the sinana very good and chala baagundi ఆంద్రా వెరైటీగా ఉంది పైన పెట్టు బల్ బ్యాలెన్స్ అయిపోయి ఏంజలీనా మ్యాజిక్ బాగుంది వెరీ గుడ్ నానా బ్యాలెన్స్డ్ గా పెట్టింది చూసారా మ్యాజిక్ సూపర్ అక్క ఓకే నానా ఓకే గాడ్ బ్లెస్ యు హనీ అండ్ గ్రేస్ very good tally very good very good very good very good very good god bless you super ga undi 1 2 3 4 5 6 7 8 9 10 thousand bond very good tally god bless you next కలి యాక్షన్స్ చాలా బాగా చేసానన్న వెరీ గుడ్ Praise the Lord. God bless you, Nana. Wonderful. Bond Nana, baate sir. Very good, Nana. Very good, very good. Ito chakka on the sitting kora bond chakka on the. Kya naay mai pindi mari? Hello, Bhanu Prakash. Stuck in the car. హలో ఇదే చూపించండి నాన్న భానుశ్రీ భాను ప్రకాష్ చూపించండి ప్రైజ్ ద లార్డ్ బాగున్నాయి అమ్మా వెరీ గుడ్ నానా God bless you. Very good. Wow. Abbo, 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 abbo. Bale bale, abbo. Oh. Ammo. Makistara. Makistara. One, two, three, four, five, six, seven, eight, nine, 10, 20, 30 thousand. Very good. Very good, Nana. God bless you. Chalva chesa. Next. Nahi ten song kita. Arre, erakalo kelpo yentra. Kada iruku pa yentra. God bless you, Nana. Wonderful. Amma, ye puskala chasne chala chala. ఓకే
వాయిలెట్ తీసుకొచ్చారా? వెరీ గుడ్ మేడం. చాలా 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇద్దరు కూర్చొని తినేయండి. చక్కగా పర్ఫెక్ట్నెస్. వెరీ గుడ్, బాగుంది బ్లెస్సి, సూపర్. అట్లానే ఉంది, ఏదో పట్టుకొచ్చింది. అందులోకి వెళ్తుందా? అందులోకి వస్తుందా? ఏ మా ఎదురుగా చెయ్యి. వెరీ గుడ్, నానా వెరీ గుడ్, బ్లెస్ యూ, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. 1 2 3 4 5 6 7 8 9 10 1000 ప్రజ్వల, నువ్వు ట్రై చేయి చాలు. ప్రజ్వల నా వల్ల కాదక్కా, కావాలా ఎందాక మీకు, మీకు అవ్వకుండా అయిపోయింది. అవునారా, ప్లేస్ చాలక రొట్టె సగం వేశారు. బ్లెస్సీ కృప, నువ్వేం చదువుతున్నావు? ఏ క్లాస్ నువ్వు? అలాగంటే ఎన్ని ఫింగర్స్ ఉన్నాయంటే అక్కడ 9 ఫింగర్స్ మాత్రం లేవు, చాలా 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 5 9 కనపడుతున్నాయి. దగ్గర ఒక ఆంటీ మేడ పైన ఇరిగిపోయిందంట అక్క. అరే అరే, ఏంటి నువ్వు టెన్తా ఏంటి పాపా? బ్లెస్సీ నువ్వు టెన్త్ చదువుతున్నావా? మరి ఎన్ని సార్లు ఈ ఫింగర్ ఇలా ఫోల్డ్ చేసినా గానీ మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నా కదా, ఒకవేళ నువ్వు టెన్త్ ఏమో అనుకుంటున్నాను నేను. ఓకే, 9 చదువుతున్నావా? ఓకే నాన్న, వెరీ గుడ్ నాన్న. ఎవరు పడిపోయారంట? పక్కింట్లో కాంటి మామూలుగా మేడ పై నుంచి వస్తున్నప్పుడు పడిపోయారంట అక్క. అది బ్రెయిన్ కి ఎఫెక్ట్ కొట్టిందంట అక్క. ఇప్పుడు హాస్పిటల్ లో ఉన్నారా? అవునక్క, ప్రేయర్ చేయండి. ప్రజలా ప్రేయర్ చేయమన్నారు. ప్రేయర్ చేయమన్నారు అక్క. ప్రేయర్ చేయమన్నారు అక్క. మాకు ఎక్కువ ఎక్కువ వస్తుంది చేమక్క. ప్రజ కల్పన గారు, పావని గారు చేద్దాం. మెచ్చి కృప, మరి ప్రార్థన చేద్దాం. మరి మోకరించండి, మీరు కళ్ళు మూసుకునండి. ఓకేనా? మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా నాయన, ఈ సాయంకాల సమయమున ప్రభా నాయన మీ పాద సన్నిధికి వస్తున్నాము తండ్రి, మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా నాయన, మీరు శ్రీకృప నాయన తండ్రి, వారి ఇంటి దగ్గర నాయన ఒక ఆంటీ గారు ప్రభా నాయన ప్రమాదవశాత్తు ప్రభా నాయన అయ్యా తండ్రి ఇదిగో పైనుంచి పడిపోయి ఉండగా ప్రభా నాయన తండ్రి ఇదిగో దేవా తండ్రి బ్రెయిన్ లో ప్రభా నాయన ఎంతో ఎఫెక్ట్ అయిందని వారు చెప్తున్నారు దేవా. అయ్యా తండ్రి వారు ప్రార్థన సహాయం కోరి ఉన్నారు నాయన తండ్రి, మీ పాద సన్నిధికి వచ్చామయ్యా. దయతో జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా నాయన తండ్రి. ఇదిగో ప్రభువా యొక్క నాయన తండ్రి బ్రెయిన్ లో ఎటువంటిది ఏది కూడా లేకుండా అయ్యా సహాయం చేయండి నాయన. వైద్యులకి మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభువా అయ్యా తండ్రి. ఇదిగో వైద్యులు జ్ఞానం లేని వారే ప్రభువా, మీరు జ్ఞానం ఇస్తే ప్రభువా అయ్యా తండ్రి ఏది చక్కగా నాయన తండ్రి పనిచేయగలదో ఆ రీతిగా నాయన తండ్రి వారు చేస్తారు గనక పరిశుద్ధాత్ముడా కార్యం చేయండి నాయన తండ్రి. ఇదిగో ప్రభువా కాళ్ళకి చేతులకి శరీరంలో ఎక్కడా కూడా నాయన ఎటువంటి ప్రభువా నాయన తండ్రి ఏ లోపము కూడా లేకుండా నాయన తండ్రి ఈ అవయవాలకి ఎటువంటి ప్రమాదం ఏది కూడా లేకుండా చక్కగా ప్రభువా నాయన హాస్పిటల్ నుంచి త్వరగా కోలుకుని తిరిగి రావడానికి సహాయం చేయమని నాయన మీ యొక్క రక్త ప్రోక్షణ నాయన జరిగించమని ప్రభువా సంపూర్ణ స్వస్థతను ఆరోగ్యమును దయచేయమని నాయన హాస్పిటల్ ముద్రించుకోమని వైద్యులను ముద్రించుకోమని నాయన సంపూర్ణ ఆరోగ్యం స్వస్థతను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. నెక్స్ట్ గ్రేసీ ప్రిన్. వెరీ గుడ్ గ్రేసీ. నానా చాట్ బాక్స్ ఓపెన్ లో ఉంది, చాట్ చేయరా? ఓకే ఓకే మా గాడ్ బ్లెస్ యు. భీష్మ ప్రైస్ లో తల్లి సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు. హ్యాపీ ప్రైస్ ది లార్డ్. వెరీ గుడ్ నాన్న, బాగుంది నాన్న, చాలా బాగుంది. ఏది నీ ఫ్రెండ్ ఏది మరి రాలేదా? ఓకే ప్రతిరోజు రావాలని ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యు. చాలా బాగుంది, సూపర్ గా ఉంది నాన్న. గాడ్ బ్లెస్ యు. చాలా చాలా బాగుంది, వెరీ నైస్. అబ్బో అందరిలో వచ్చేసినారా అన్నీ. దేవుడు నిజంగా మనకి ఏ కొదవ లేకుండా సమృద్ధిగా ఇచ్చాడు కదా దేవుడు. అబ్బో బ్రెడ్ కూడా తినేస్తావా? ఓకే నాన్న, చాలా చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ఓకే అబ్బా బాగున్నారా మీ ఫ్రెండ్స్? బాగున్నారు. మీరు ధర్మకులతో కట్ చేసారా? సోనిక ఓహో క్లేతో చేసారా? చాలా బాగుంది నాన్న, వెరీ నైస్, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు. చాలా చాలా బాగుంది. గైస్ రోజున బర్త్డే అక్క. అవునా? హ్యాపీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అక్క. ఎనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ అక్క. గాడ్ బ్లెస్ యు నాన్న. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే సోనిక. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. Okay. Nana, I think I'm homework. Okay. Very good. 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 10. Go on, Nana. Very good. Last year, pray it's at me, okay? Okay, ma. God bless you. Next, Joshua Daniel. ఎవరి బుడా అయ్యా ఏంట రాగా అనే టాయ్ టాయ్ అంటున్నారు. మీరేమో చెప్పండి వచ్చాడు బయట. ఎవరక్క వీళ్ళు రాగా అని తమ్స్ అప్ చూపిస్తున్నారంటే ఆల్రెడీ వీళ్ళకి పరిచయం ఉందన్నమాట.
నన్న ఎవరన్నా అంత ముందు వచ్చారా ఇప్పుడే వచ్చారా ఏంటి సంగతి ఈ రోజే వచ్చారా ప్రైస్ల నన్న ఈ రోజే వచ్చారా అంత ముందు వచ్చారా 1 2 డేస్ నుంచి వస్తున్నా అక్క అవునా మరి మిమ్మల్ని మేము చూడలేకపోయాం ఏంటి నాన్న మిస్ అయిపోయామా మిమ్మల్ని చూపించట్లేదా మేము ఈ రోజే కలిసి అయ్యో ఎలా మిస్ అయిపోయారు నాన్న సారీ సారీ గాడ్ బ్లెస్ యూ నాన్న ప్రతి రోజు మీరు వచ్చేసేయండి చక్కగా హోంవర్క్ చేసుకో అయితే నిన్న నిన్న చూశాను కదా నిన్న హోంవర్క్ ఏమైనా చేసుకొచ్చారా ఈ రోజు అయ్యో మరి ప్రేయర్ చేశారా మీరు ప్రార్థన చేసుకున్నారా వాక్యం చదివారా అప్పుడు మరి పైకి చూపించాలి థమ్స్ అప్ మీరు చూపించాలి ఇద్దరు కూడా పైకి వెరీ గుడ్ చదివినా ప్రార్థన చేసినా ఇలా చూపించాలి ఒకవేళ ఏదైనా చెయ్యకపోతే కిందకి పెట్టాలి ఇలా సరేనా ఓకే అయితే రేపు వచ్చినప్పుడు మీరు చక్కగా హోంవర్క్ చేయడానికి కూడా ట్రై చేయండి మీరు స్కూల్ కి వెళ్తున్నారా ఇంట్లోనే ఉంటున్నారా ఇంట్లోనే అక్క వెరీ గుడ్ నాన్న ఓకే ఓకే స్కూల్ కి వెళ్లే వరకు మీరు రోజు ఈ స్కూల్ కి వచ్చేసేయండి ఓకేనా గాడ్ బ్లెస్ యు నాన్న వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారా మీరు గ్రూప్ లో ఉన్నారా మీ నంబర్ చెప్పండి అక్క మిమ్మల్ని గ్రూప్ లో పెట్టుద్ది 630 630 64 మీకు రోజు మీకు ఏం వర్క్ చేయాలో ఏంటి ఇన్ఫర్మేషన్ అన్ని వస్తాయి మీకు సరేనా గాడ్ బ్లెస్ యు ఓకేనా ప్రైస్ కదా ప్రైస్ కదా అనుష్క బాగున్నారు అబ్బా షేడ్ వర్క్ ఈ కొత్త పిల్లలు రావడం వాళ్ళ వర్క్ కూడా చేయడం ఎవరు పిల్లలు వీళ్ళు అక్క వీళ్ళు పాత పిల్లలే ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చారు ఈ రోజు ముగ్గురు అయ్యారు తనిష్క వాళ్ళ ఇంటికి వచ్చేసారు ఎక్కడ వాళ్ళు ఇద్దరు అదే బ్లెస్ వసుకృప వాళ్ళ గ్యాంగ్ బాబు ఏంటి అసలు పిల్లలు ఎక్కడ ఉంటారు మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు తనిష్క పెద్ద పజిల్ లా ఉంది నాకైతే తనిష్క ఎక్కడ ఉన్నావు ఇప్పుడు నువ్వు వైజాగ్ ఒకళ్ళేమో కంచరపాలెం అన్నారు ఇంకొకళ్ళేమో తాడిచిట్టుపాలెం రాజువాక అన్నారు ఇంకా ఓకే అమ్మా గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ ఇంతవరకు కప్స్ మీద చూసాం ప్రింట్స్ ఇప్పుడు పార్ట్స్ మీద కూడా వచ్చినాయి అమ్మా సూపర్ సెలీనా ప్రైస్ ది లార్డ్ చాలా చాలా బాగుంది వెరీ గుడ్ నానా 1 2 3 4 5 6 7 8 9 10 20,000 బాగుంది గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ అయ్యో రియా ఏంటి రియా నవ్వుతున్నావు ఏంటి ఒక్కదానివే ఉన్నావు రుబి రియా రుబి రుబి మీద అబ్బో చాలా వర్క్ చేసింది ఎవరు వేశారు రుబి రియానే వేసుకుంటది నువ్వే వేసావా ఇద్దరు చెప్పాలి రుబి ఏంటి వాళ్ళు డల్ గా ఉన్నావు రియా మీ అక్కేది తండ్రి ఏది ఇంకో డివైస్ లో ఉందా బయటకు వెళ్ళిందా తీసుకో
ప్రాక్టీస్ చేస్తుందా? ఓ గిటారా. ఓకే వింటు మరి, అక్కడ ఎవరున్నారో చెప్పు మరి. అన్మ్యూట్ చేసుకో. ఇప్పుడు చెప్పు. ఎవరున్నారు? లెసన్ 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 చెప్పు ఎవరున్నారు అందులో ఏంటి చెప్పు. ఏం జరిగింది? నాకు నీరసంగా ఉంది. ఎందుకు వాళ్ళు అక్కడుంటే పక్కన? అవునక్క జలసేరుకా అక్క లేకపోతే నువ్వే హీరో ఈ రోజు. చెప్పాలి నువ్వు ఫాస్ట్ చెప్పాలి నువ్వు. వెరీ గుడ్, నీకే బోల్డ్ బ్లెసింగ్స్ ఇప్పుడు నీకే వచ్చేస్తాయి. చెప్పాలి రియా, ఏమైంది? ఏం చేస్తే బ్రెడ్ వచ్చింది చెప్పు. నువ్వే చెప్పాలి, నేను చెప్పకూడదు. నీకే కావాలి బ్లెసింగ్స్ కదా, చెప్పు రానా. ఏమిచ్చింది ఆంటీ అంకుల్ కి? ఏమిచ్చింది చెప్పు పాస్టర్ గారికి. ఆయిల్ అండ్ బ్రెడ్ ఇచ్చిందా? వెరీ గుడ్ నానా. 1 2 3 4 5 6 7 8 9 10 సూపర్. సుంసాన్ భలే చేస్తా తెలుసా? వావ్ వెరీ గుడ్ నానా, చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు. బాగుంది, చాలా బాగుంది. నీ బ్రెడ్ కూడా నవ్వుతుంది, అన్ని నవ్వుతున్నాయి. బాగుంది నాన్న, ఇదేం కన్ను కొడుతుంది అది చూడు. వెరీ గుడ్ నాన్న, జ్యోతి జాగ్రత్త. బాగుంది, నెక్స్ట్. గాడ్ బ్లెస్ జ్యోతి. బాగుంది నాన్న, వెరీ గుడ్. దొరికేసావు నా గేష్ నువ్వు. ప్రైజ్ ది లార్డ్ నాన్న, బాగుంది, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు. సోనీ చూసి ఏం చేస్తున్నావు? ఉప్పాడలో నువ్వు అసలు సోనీ, ఇన్ని రోజులు ఏమైపోయా చెప్పు. అక్క మేము ఊరు వెళ్ళాం. అక్క ఊరు వెళ్ళిపోయావా? ఎందుకు? షికార్కి వెళ్ళిపోయావా? ఓకే ఓకే. చూపించిన అన్నయ్య బాగున్నాడా? అన్న అన్న ఊర్లో ఉన్నాడు అక్క. అవునా, నువ్వు ఒకదాని వచ్చావా? ఓకే. ఒకసారి మనం మిన్ని చిన్నప్పుడు ఫోటోలు కదా ప్రజల. అవునక్క, భలే ఉందిరా నాన్న, నీకెట్లు చాలా చాలా బాగుంది, పెద్దది. ఓకే వెరీ గుడ్, బ్రెడ్ కూడా బాగుంది, వెరీ గుడ్ నాన్న. 1 2 3 4 5 6 7 8 9 10 వెరీ గుడ్. బాగున్నావా? ఓకే వెరీ గుడ్ నానా. అబ్బాబ్బాబ్బా కూడా అంటే అలా అన్ని బ్రెడ్ వచ్చేస్తుందా? అయినా అలా కుమ్మరించిపోతుందా? వాళ్ళు అందరూ వెరైటీగా చేశారు, చాలా బాగుంది, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. 1 2 3 4 5 6 7 8 9 10 Very good. Next, Shiloni. Praise the Lord. Edamma, Josh like a Josh ledu. Huh? Jalupu. God bless you, Kami. Super. Wonderful. Bondana. Josh like padalo, Josh like unda ipen. Em chestunnaru? Biscuit ah? Chala bondi. Biscuit ah, Shiloni, adi? Kala. Okay, fine. చాలా
వద్దులే 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 ఆయిల్ ఎందుకు వద్దులే ఈరోజు లార్డ్స్ ప్రేయర్ దీనికి ఇవ్వండి లార్డ్స్ ప్రేయర్ చారణ్ కి ఇవ్వండి ఈరోజు చారణ్ మొహం చూసి చాలా రోజులు కనిపిస్తున్నాయి నాకు బాగుంది బాగుంది నీ బ్రెడ్ బాగుంది చూపించు చాలా నీట్ గా చక్క చేస్తావు నువ్వు God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,000. Okay, pakkam. Very good, Nana. God bless you. Praise the Lord. Praise the Lord. Rachel, నువ్వు ఈవినింగ్ ప్రేయర్ లో మమ్మీ వాళ్ళు నీ డిస్టర్బ్ చేయకూడదు సరేనా బాగుంది అన్న సూపర్ గా ఉంది చాలా చాలా బాగుంది ఓకే ఓకే బాగుంది రీచల్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఓకే 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 వెరీ నైస్ గాడ్ బ్లెస్ యూ నానా సూపర్ గా ఉంది కుట్టి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ నానా వెరీ గుడ్ ఓకే ఓకే వెరీ గుడ్ నానా ఆ బ్రెడ్ కూడా కొంచెం కలర్ వేస్తే ఇంకా కొంచెం ఎఫెక్టివ్ గా ఉంటుంది ఓకేనా బాగుంది నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ అద్వితి అభిషేక్ ఓకే 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 నన్ను వద్దు నాన్న వద్దు 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 ఓకే నోట్లో వేసుకోవాలి మరి ప్రైజ్ కలర్ ఓకే నాన్న ప్రైజ్ కలర్ గాడ్ బ్లెస్ యూ బాగుంది నాన్న సూపర్ గా ఉంది ప్రైజ్ తలౌర్ ప్రైజ్ తలౌర్ అక్క చూపించు అక్క వెరీ గుడ్ చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ ఎక్స్పెక్ట్ చేసుకున్నాను చాలా చాలా బాగుంది గాడ్ బ్లెస్ యూ నాన్న సూపర్ గా ఉంది నువ్వు ఫిఫ్త్ చదువుతున్నావా వీళ్ళు ఏదో ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు చేసేసి చూపించేసేలా ఉన్నారు వీళ్ళు ఇన్ని కలిపేసి మొత్తం చేసేస్తే పెట్టేసి ఓకే బాగుంది వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ది లార్డ్ ఇంకా ఏది అయిపోయిందా నువ్వు చూపించాల్సిన సరే చూపించలా మరి ఇందాక తను తినేది అక్క అక్క అవునా బాగున్నావా చాలా రోజులు అయిపోయింది నేను చూసి
సర్ప్రైజ్ ఏమి కోరిక శాంసియోన్ ఏమి నీ కోరిక అక్కడ ఇప్పుడే జాయిన్ అయ్యాను అదేనా అందుకే నా చెయ్యేస్తున్నా ఓకే ప్రేయర్ చేసుకున్నావా వాక్యం చదవకుండా మరి ఎందుకు నానా మన రోజు చెప్పుకుంటాం కదా ఏం చేయాలనుకున్నాం మనం ఏసీకి సారీ చెప్దామా మరి రెండు చెవులు ఎలా పట్టుకో పట్టుకో చెవులు రెండు క్రాస్ గా పట్టినావా ఓకే చెవులు పట్టుకో కింద షోల్డర్స్ కాదు రెండు చెవులు ఎలా పట్టుకో ఎస్ఐయా సారీ ఎస్ఐయా ప్రతిరోజు వాక్యం చదువుతాను రివర్స్ లో పెట్టాలి చేతులు ప్రతిరోజు ప్రార్థన చేస్తాను చెప్పిన మాటలు వింటాను నీతో నేను మాట్లాడతాను ఈరోజు మాట్లాడలేదు చాలా రోజు నేను మాట్లాడలేదు నన్ను క్షమించండి ఏసునామంలో అడుగుతున్నాం తండ్రి ఆమేన్ చేస్తావా మరి చూసావా కొంతసేపు ఇట్లా పట్టుకోవడానికి మనకు చాలా పెయిన్ గా ఉంది కదా మరి ఏసే కూడా నువ్వు మాట్లాడకపోతే ఏసే కూడా చాలా పెయిన్ ఫీల్ అవుతా ఉంటారంట అయ్యో నా పిల్లవాడు మాట్లాడలేదు నాకు ఎంత ఇష్టమో వాడు నాతో మాట్లాడలేదు అని చాలా ఫీల్ అయిపోతా ఉంటారు నువ్వు ఎప్పుడు మాట్లాడతావు అప్పుడు ఎంజాయ్ చేస్తా ఉంటారు తెలుసా కాబట్టి రేపటి నుంచి ఏం చేస్తావు ఏసీతో మాట్లాడతావా నువ్వు ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ రిక్కీ రిక్కీ అని వీడి పేరేంటి గాడ్ బ్లెస్ యూ నాన్న నెక్స్ట్ అరే బాబు ఎంత పెద్ద బాగుంది నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ అయ్యో గాడ్ బ్లెస్ యూ నాన్న వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ బాగుంది ప్రజ్వల అలంకృత మెమరీ వార్సి లూకాస్ వర్తకపోకుండా రాసిందమ్మా అవునా సో చూపించారా మళ్ళీ ఒకసారి అలంకృత వెరీ గుడ్ అక్క ఎంత కావాలి లూకా లూకాస్ వార్త రాయాలి ఇక్కడ కదమ్మా నువ్వు మొత్తం అయితే వచ్చినవంతా అది తప్పే ఉన్నాడు కదమ్మా ప్రజ్వల మళ్ళీ అది రాసుకున్నానా నో ప్రాబ్లం ఓకే నెక్స్ట్ గ్రేట్ రూత్ వాళ్ళు అయిపోయారా జాయ్ జాయ్ లిల్లి వాళ్ళు రూత్ అండ్ జాయ్ వాళ్ళు ఓకే చూపించానా ఎంత బాగుంది నాన్న చాలా బాగుంది నిజంగా అంత చిన్ని దాంట్లో ఎంత పెద్ద పేపర్ ఎలాగొచ్చిందో అంత చిన్న పాటలు అంత ఆయిల్ వచ్చింది వాళ్ళకి తెలుసా చాలా బాగుంది వెరీ నైస్ సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యూ 1 2 3 4 5 6 7 8 9 10 హలో మిస్టర్ జాయ్ ఏం చక్కగా రొట్టె తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి తిరుమని చెప్పింది కదా మరి మేము మీ ఇంటికి వస్తే ఏం పెడతావు జాయ్ ఈ రోజే ప్రజలక్క నేను శ్యామక్క కల్పన ఆంటీ పావని అక్క అందరం వచ్చేస్తున్నా శాలం అంకుల్ జాయ్ ఎక్కడ మీ ఇల్లు ఏం పెడతాం జాయ్ ఎవరు
బాబు బిర్యానీ జాయింట్స్ ఉన్నాయా మరి అందులో? సూపర్ సూపర్ వచ్చేస్తా. ఎక్కడుంటున్నావో చెప్పలేదు మరి శ్యామక్కకి మీరు. సారేపతిలో ఉన్నారు మీరు అక్కడికైతే రాలేమరా బాబు. వైజాగ్ లో ఉన్నారు అయితే వస్తాం. చూపించిన బుక్ చూపించు. అక్క ఇక్కడ నుంచి ఏలియా తాత నీళ్ళు కావాలనేసి ప్రార్థన చేస్తే ఇక్కడికి రా ఇక స్త్రీకి భర్త లేడు నీకు పెడతాది అని అంటాడు అక్క. అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడికి ఇక్కడికి వస్తాడు అక్క. అప్పుడు తన కట్టెలు ఏడుకుంటా ఉంటాడు అక్క. అప్పుడు కొంచెం నూనె కొంచెం బ్రెడ్ ఇమ్మని అడుగుతాడు అక్క. అప్పుడు కొంచెం నూనె కొంచెము తిండే ఉన్నది దాన్ని మేమిద్దరం చేసుకొని తినేసి చనిపోవాలనుకున్నామంటే నాకు కొంచెం పెట్టి తర్వాత మీరు తినండి అంటే కొంచెం పెడతాదక్క. అప్పుడు ఏసీకి బాగా సంతోషం వచ్చి వాళ్ళు తీస్తా ఉంటే వచ్చి అడ్డు చేశాడక్క. అప్పుడు ఒక రోజు తనకి కొడుక్కి బాబు లేకుండా వచ్చి చనిపోయాడక్క. అప్పుడు తన బాబుని అక్కడే వదిలేసి తన ఏలియా తాత రెడ్డికి వెళ్ళిందక్క. అప్పుడు ఏలియా తాత తీసుకొని రమ్మన్నాడక్క. అప్పుడు తనకిచ్చిన ఆ స్త్రీ తనకిచ్చిన బెడ్ పైన పడుకొని పెట్టి ఏసైకి ప్రార్థన చేస్తే అప్పుడు తను లేచాడక్క. ఎక్సలెంట్ చెప్పు. చాలా 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 మీకు ఒక రోజు క్లాస్ ఇచ్చేస్తాం సండే స్కూల్ చెప్పడానికి. అక్కడ సెలీనా ఇక్కడ ఇద్దరికిద్దరే పోటీ. బాగుంది అన్న చాలా బాగా చెప్పారా. వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ జాయ్. అయితే మేము వస్తున్నాము మాకు కూడా సమృద్ధి అయిన ఆహారం పెట్టాలి. భలే ఉంది ఖ్యాతి. చాలా బాగుంది నానా. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. అయ్యో అయ్యో పైకి కింద వెళ్ళిపోయినాయా? ఓకే నెక్స్ట్ నిషిత. నిషిత గాడ్ బ్లెస్ యూ అండి. సూపర్ వండర్ఫుల్. బాగుంది. బాగుంది నానా. వచ్చేస్తుంది టేబుల్ మా దగ్గరికి. వచ్చేస్తుంది. డాడీ ఒకరోజు పెడతారు బ్లెస్. అబ్బో నువ్వు ఎలీషా గారు వాళ్ళు అయితే మరి ఎలీషా గారు లాగా తయారవ్వాలి. పైన పైన ఏమో హెడ్ బ్యాండ్ ఒకటి పెట్టేసావు అమ్మాయి క్యారెక్టర్. బాగుంది చాలా బాగుంది నాన్న. వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ. 1 2 3 4 5 6 7 8 9 10 20 30000 బాగుంది సూపర్ గా. వెరీ గుడ్ నాన్న. కల్పిస్తూ ఇంకెవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి? చార్ల్స్ శాంజియానే ఎంత చూపిస్తున్నాడు. స్తుతి చూపిస్తుంది.
ప్రైస్ పికప్ చేయాల్సిన లేట్ అవుతాయి మధ్య. వెరీ గుడ్ చాన్స్. వెరీ గుడ్. చాలా బాగుంది అన్న, వెరీ నైస్, సూపర్ గా ఉంది చార్ల్స్. గాడ్ బ్లెస్ యూ నాన్న, చాలా చాలా బాగా చేసావు నువ్వే, చక్కగా ఓన్ గా చేసుకుంటున్నాను, చాలా బాగుంది. 1 2 3 4 5 6 7 8 9 10 20,000 చక్కగా మొత్తం తనే రాసుకుంటున్నాడు తన ఓన్ హ్యాండ్. వెరీ గుడ్ నాన్న స్థుతి. ప్రైజ్ ది లార్డ్. ఏం పిండి అది తెలుసా నీకు? అది ఏం పిండో తెలుసా? గోధుమ పిండి అక్క. ఏం చేస్తారు దాంట్లో? దాంతో రొట్టె చేస్తారు అక్క. వచ్చిన రొట్టె ఓకేనా? చాలా చాలా బాగుంది. టేబుల్ అంత ఉంది చూడాలి. భోజనం చేసినప్పుడు పెద్ద టేబుల్ మీద పెద్ద ప్లేట్, ఒకటే ప్లేట్ ఉంటదంట, ఆ ప్లేట్ లోనే ఫుడ్ అంతా పెట్టేస్తారు, అందరు చుట్టూ కూర్చొని తింటారు అనమాట. అట్లాగే అందరు కలిసి ఉండేలాగా తినడానికి పెద్ద బ్రెడ్ చేసుకుని వచ్చింది. చాలా బాగుంది అన్న, వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10 20,000 హలో హీరో, ఎక్కడికి వెళ్ళిపోయావు? క్రికెట్ ఆడుతున్నావా? బాగుందిరా. Oh wow, that's super. Pop up this got ta. Very good nana, god bless you. 1 2 3 4 5 6 7 8 9 10 20,000 I think everyone confessed our homework checking ki ledha manchi manchi aipoyaru. Okay, very good nana, andaru chaala chaala baaga chesaru. Andre aipoyaru. నిమ్మక్క చెప్పమ్మా. అయితే క్లాస్ పుట్టించుదామా? ఓకే, అందరు ఈరోజు బ్రెడ్ చేసుకొచ్చారు కదా, మనం కూడా బ్రెడ్ చేసుకుని తిందాం సరేనా? ఓకే అక్క. తనకు వాక్యం చెప్పండి ఒకసారి, అవతరిస్తా చూస్తాను. ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనం అంతయు వేసెను అని చెప్పాలి మనం. ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనం అంతయు వేసెను. ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనం అంతయు వేసెను. లూకా 21:4 మరి చెప్తాం ఒక్కొక్కసారి. లూకా 21:4 ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనం అంతయు వేసెను. ఓకేనా? ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం. ఎక్కడ ఉంటది? కిచెన్ లో ఉంటాయి కదా, కొంతమంది ఫ్రిడ్జ్ లో కూడా పిండి దాచుకుంటారు కదా, ఆయిల్ కూడా. సరేనా, తెచ్చుకుందాం. అయితే మనం రెడీ చేసేసిన బ్రెడ్ తెచ్చేసుకుందాం సరేనా? చాలా మంది అలాంటి బ్రెడ్ తెచ్చేస్తారు కదా, ఆ బిడ్డ తయారు చేద్దాం. ఓకే, లూకా 21:4 ఇద్దాం, అందులో బ్రెడ్ తీసుకుందాం. ఈమె తనకు లేమిలో వేయన్నా, తనకు కలిగిన జీవనం అంతయు, ఇంకేం వేద్దాం పైన, ఇంకా చెర్రీస్ కొంచెం వేసుకుందామా, వేసాను. లాస్ట్ ఏం చేయాలా? బ్రెడ్ తీయాలి కదా. లూకా 21:4 ఎవరికి ఇచ్చేద్దాం అక్క, పట్టుకోండి, ఎవరు పట్టుకుంటారు అక్కని కదా. మరి బ్లెస్ అక్క ఇచ్చేనా? మీరు చేస్తారా మరి ఇప్పుడు, మీరు చేస్తారా పిల్లలు? మరొకసారి అందరం కలిసి చేద్దామా?
ఫ్రిడ్జ్ ఓపెన్ చేయండి పిల్లలు. ఓకే ఈమె తన లేమిలో తనకు కలిగిన ఇంకొకటి చేద్దాం. సరే అయిపోయింది, కొంచెం కర్రీస్ కూడా వేసుకుందామా. జీవనం అంతయు వేసేను. మళ్ళీ బ్రెడ్ పెడదాం. లూకా 21:4. ఓపో ఎంత బాగుందో, మరి వెరీ టేస్టీ టేస్టీగా ఉంది. ఇందులో జామ్ వేసాను, టమాటా సాస్ వేసాను, మళ్ళీ ఎగ్ కూడా పెట్టాను. పిల్లలు ఎవరికి కావాలనేది తీసుకోండి. చెమ్మక్క ప్రజలక్క అందుకుంటారా, ఎవరు అందుకుంటున్నారు దీన్ని చెప్పండి నాకు. ఇచ్చే ఇచ్చే మాకు ఇచ్చే. బాగుందో, సూపర్ గా చేసావు నిమ్మక్క. బాగుందా, చాలా చాలా బాగుందా, చాలా చాలా బాగుంది. మరి ఎవరు చేస్తారు ఇప్పుడు నా కోసం? మరి ఎవరు ఇవ్వరా నాకు? అక్క అందరు ఇచ్చేస్తారు అంట. అందరు ఇస్తారా? ఏనా నా కోసం? జయంత్ అండ్ సోనిక వాళ్ళు చక్కగా చేస్తున్నారు. తన కలిగిన జీవనమంతయు వేసెను. జీవనమంతయు వేసెను. ఇంకా 21:4. ఓకే ఎవరు తీసుకుంటారు అది మరి ఇప్పుడు? వెరీ గుడ్, నాకే ఇచ్చేసాయి, మరొకసారి చెప్తాను. ఓకే థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. విచారకరమైన సంగతి ఏంటంటే, మనం బొమ్మలు చేయడానికి అన్నిటికి చాలా చాలా ఫాస్ట్ గా వస్తాం, కానీ మెమరీ వర్స్ చదవడానికి మాత్రం మిస్ అయిపోతున్నాం. మన టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాం కదా. మీరు బొమ్మలు రెడీ చేసినంత సేపు కూడా ఆ వాక్యాన్ని మాత్రం మీరు బాగా చదువుతా ఉండాలి, జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండాలి. ఆ లెసన్ ఏంటో మీరు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండాలి, ఆ వాక్యాన్ని కూడా మీరు చదువుతా ఉండాలి. అట్లా చదివినప్పుడే దానికి ఏంటో ఇన్నర్ మీనింగ్ మీకు అర్థమవుతుంది పిల్లలు. అలా మీకు దేవుడు చక్కగా సహాయం చేస్తాడు. ఫైనల్ గా ఒకసారి మనం చెప్పుకుందాం, ఓకేనా? ఫ్రిడ్జ్ ఓపెన్ చేద్దామా? ఓకే రెడీ. లూకా సువార్త 21:4. ఈమె తన లేమిలో తనకు కలిగిన ఎగ్ కూడా పెడదాం. జీవనం అంతయు ఇంకా సాస్ వేద్దాం, వేసేను. తర్వాత లూకా 21:4 అదమాట. ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనం అంతయు వేసేను. లూకా 21:4 తీసుకోండి. ఓకే వెరీ గుడ్ పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. ఓకే అక్క, మేము అంతా తినేసాం అక్క, మేము కడుపు నిండా తిన్నాము, కూర్చున్నాం అక్క. నువ్వు ఏం చెప్తా, మేము వింటాం అక్క ఇప్పుడు. ఓకే పిల్లలు అందరూ పుష్టిగా హెల్దీగా ఉన్నారు కదా, బ్రెడ్ బన్ను అన్ని తినటం వలన. ఓకే పిల్లలు, అయితే ఓకే అయితే మనం ఒకసారి మీ బైబిల్స్, నోట్బుక్స్, పెన్స్ అవన్నీ చూపించేయండి. చూపించాలి, ఎవరు కుట్టి చూపించలేదు. గ్రేసీ, ఏవి బైబిల్స్? ఏవి కొంతమంది చూపిస్తున్నారు, కొంతమంది పరిగెడుతున్నారు. అంటే ముందు తెచ్చుకోవట్లేదా? బైబిల్ లేదు. కల్పన ఎవరమ్మా? కల్పన కదా, వాళ్ళ చెవి కనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు శాంజీ, నీ బైబిల్ ఏది? ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే మా, ఓకే మీ దగ్గర ఉంచుకోండి, పక్కన పెట్టుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. అయితే అందరూ చేతులు జోడించాలి, వీలైతే మోకరించాలి, కళ్ళు మూసుకోవాలి, ఏసైతే మనం మాట్లాడేయాలి. ఓకే పిల్లలు,
ప్రేమ గల తండ్రి యేసయ్యా మీకు వందనాలు ప్రభా. ఈ సాయంత్రం సమయంలో తండ్రి ప్రభా మాకు ఇంతవరకు ఇచ్చిన గొప్ప దీవెనకరమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా మరి వాక్యాన్ని వినటం అనేది ఇక్కడ మా జీవితాలకు ప్రభ ఎంతో ఆశీర్వాదము దీవెనకరము తండ్రి. ప్రభా మరి అటు వాక్యాన్ని మేము వినబోతూ ఉంటుండగా ప్రభా చెప్తున్న నన్ను వింటున్న బిడ్డలు మీరే మరుగుపరిచి మా స్థానంలో మీరుండి మా అందరితో మీరే మాట్లాడమని అడుగుచ్చు. మా సొంత మాటలు మీరు కొట్టివేసి నేను మీ దివ్యమైన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచ్చు. యేసు నామంలో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 3, 2, 1. ఓకే పిల్లలు, మనం ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం, ఏం చేస్తున్నాం, ఎవరి గురించి చెప్పుకుంటున్నాం, ఎవరు చెప్తారు? స్తుతి చెప్పుద్దంట, చూద్దాం. చెప్పు తల్లి, అన్మ్యూట్ చేస్తా. ఫాస్ట్ చెప్పాలి, మీరు అలా స్లో అయితే నేను ఇంకా క్వశ్చన్స్ అడగను. మనకి టైం పౌలు సెకండ్ మిషనరీ జర్నీ అక్క, జర్నీ జర్నీ స్టార్ట్ చేసామా, చెయ్యాలా? చేసాం అక్క, చేసాం. కొంచెం దారిలో ఉన్నాం అక్క. ఓకే ఓకే, అయితే థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, బాగా చెప్పావు. ఇంకొకళ్ళు ఇంకొక కొంచెం చెప్తారు ఆన్సర్. ఓ జాయ్ చెయ్యి, అబ్బా ఎంత ఏం అడుగుతానో కూడా తెలియదు, అయినా ధైర్యంగా చెయ్యొత్తాడు. ఓకే హీరోస్ అక్క, ఏమైనా చెప్పాలి నిజంగా హీరోస్. ఓ పౌలస్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సెకండ్ ప్రయాణమా, ఓకే. అయితే ఇప్పుడు పౌలు శీలలు ఎక్కడి వరకు వచ్చారు, ఎక్కడ ఆగారు అని చెప్పుకున్నాం మనం, గుర్తుందా మీకు? చిన్నోళ్ళు కదా మీరు. ఓకే అయితే ఇంకెవరు చెప్తారు, ఎక్కడ వరకు వచ్చి ఆగారు, ఇప్పుడు ఎక్కడ మనం లెసన్ చెప్పుకుంటున్నాం, ఏ ప్లేస్ లో ఉన్నాం? ఫ్యాన్సీ అని చెప్తావా? వాళ్ళిద్దరికి జైల్లో వేసినంత వరకు వచ్చా? జైల్లో వేశారని నేను చెప్పలేదే. అంటే ఆ న్యాయాధిపతికి ఇచ్చేస్తారని చెప్పావు కదా? అంటే కొట్టమని చెప్పారు అని చెప్పాను, తర్వాత అసలు జైల్లో వేశారా లేదా చూద్దామని అన్నాను. కాబట్టి ఇప్పుడు మనం ఆ లెసన్ చూద్దాం మిగతా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే ఈ రోజు లెసన్ లో మనం ఫస్ట్ మిషనరీ జర్నీలో మనం 6 పార్ట్స్ చూసాం కదా. ఇప్పుడు ఈ సెకండ్ మిషనరీ జర్నీలో దీనిలో కూడా మరి కొన్ని పార్ట్స్ మనం చూడబోతున్నాం. అయితే ఇప్పుడు మనం దానిలో సెకండ్ది చూస్తున్నాం, సెకండ్ పార్ట్ అవునా, సెకండ్ పార్ట్ చూస్తున్నాం. అయితే ఈ సెకండ్ పార్ట్ లో చూడండి, పాల్స్ సెకండ్ మిషనరీ జర్నీ పార్ట్ 2. ఈ పార్ట్ 2 మనకి ఏం తెలియపరుస్తుంది, ఏంటి అసలు ఈ పార్ట్ 2 లో వాళ్ళు ఏం చేశారు, ఎవరెవరు ఏం చేశారు, ఎక్కడ ఉన్నారు, ఇవన్నీ కూడా మనం చూద్దాం పిల్లలు. మనకి కొంచెం ఫాస్ట్ గా వెళ్తాను. ఓకే ఈ మిషనరీ జర్నీలో, సెకండ్ మిషనరీ జర్నీలో పార్ట్ 2లో ఇక్కడ మనం చూస్తే గనక ఇక్కడ పాల్ సీలాస్ ఇద్దరు ఉన్నారు కదా, పౌలు సీలలు ఇక్కడ ఉన్నారు. మరి ఇక్కడ నేను జైలర్ అని కూడా పెట్టాను. అయితే మనం ప్రాముఖ్యంగా ఈ పార్ట్ లో, సెకండ్ పార్ట్ లో పౌలు సీలలతో పాటు ఎక్కువగా వినేది జైలర్ గురించి. సో మనం మీరు గుర్తుంచుకోండి, సెకండ్ పార్ట్ లో మనం ఫస్ట్ పార్ట్ లో మనం అయితే లూదియా లేకపోతే పుతోను దయ్యం పట్టి ఇలాంటి సందర్భాలు మనం అక్కడ చూసాం కదా. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో, సెకండ్ పార్ట్ లో వచ్చేసరికి అదే పౌలు సీలలు ప్లస్ జైలర్, సో వీళ్ళు ముగ్గురు గురించి మనం ఈరోజు వినబోతున్నాం. అయితే ఇక్కడ చూడండి, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 16 లో మనం ఇప్పుడు ఉన్నాం, సెకండ్ మిషనరీ జర్నీ ఆఫ్ పాల్. ఓకే ఇది ఎక్కడి నుంచి మనం చెప్పుకుంటున్నాం అంటే, ఫస్ట్ పార్ట్ సెకండ్ మిషనరీ జర్నీలో ఫస్ట్ పార్ట్ యాక్ట్స్ 16 చాప్టర్ 1-23 వర్సెస్ మనం చెప్పుకున్నాం పిల్లలు. ఇక్కడ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి 24-40 వర్సెస్ వరకు మనం చెప్పుకుంటాం పిల్లలు. ఇవన్నీ మీరు రాసుకోగలిగితే రాసుకోండి, లేదంటే యూట్యూబ్ చూసి మీరు మరలా రాసుకోవచ్చు. ఓకే అయితే మనం ఈ రోజు తీసుకున్న కీ వర్డ్స్ ఏంటి అని అంటే,
అపొస్తల కార్యాలు యాక్ట్స్ 16:25 16th chapter 25th verse. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. చూడండి పిల్లలు, నేను ఇక్కడ ఒకటి చాలా స్పెషల్ గా మీకు కనిపించేలాగా కలర్ మార్చాను కదా. మధ్యరాత్రి వేళ, మీరు ఆ మధ్యరాత్రి వేళ అనే మాటని మీరు అస్సలు మర్చిపోవద్దు. మనం ఈ రోజంతా కూడా ఈ లెసన్ అంతా కూడా ఒక మధ్యరాత్రిలో ఏం జరిగిందో చూస్తాం పిల్లలు. మధ్యరాత్రిలో చాలా చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. మనకు తెలిసిన ఎక్కువ ఏంటి, దొంగతనాలు జరుగుతాయి, లేకపోతే ఎవరో ఎవరితోటో వెళ్ళిపోయారనో, లేకపోతే అక్కడ ఏదో కాలిపోయిందనో, లేకపోతే అక్కడ ఏదో ఎవరో ఎవరినో కొట్టేశారు, చంపేశారు, ఇలాంటి అన్ని కూడా వింటూ ఉంటాం కదా పిల్లలు, రాత్రి కాలంలో ఇలా జరిగినాయి, మధ్యరాత్రిలో ఇలా చేశారు అని. కానీ అదే మధ్యరాత్రి వేళ ఇక్కడ ఏం జరిగింది, పౌలు సీలలు దేవుణ్ణి ప్రార్థిస్తూ లేకపోతే కీర్తనలు పాడుతూ ఉన్నారు, ఖైదీలు వింటూ ఉన్నారు. పౌలు సీలలు పాడుతూ ఉన్నారు, ఖైదీలు వింటూ ఉన్నారు. అది ఎప్పుడు జరిగింది, మధ్యరాత్రి వేళ. కాబట్టి ఈ మధ్యరాత్రి వేళలో ఇంకా ఏమేమి జరిగినాయో మనం చూద్దాం పిల్లలు. ఓకే పిల్లలు, ఇప్పుడు నేను ఇక్కడ అన్నాను కదా, పౌలు సీల దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచు, ఇంకా మిగతా ఖైదీలు కూడా వింటూ ఉన్నారు. అది ఇదే పిల్లలు, ఇది ఇప్పుడు చాలా పాడైపోయి ఉంది. అప్పట్లో పౌలు సీలలను బంధించారు, పౌలను చాలా సార్లు ఇక్కడ బంధించడం జరిగింది. అయితే ఈ పౌలు సీలల్ని బంధించినప్పుడు ఈ ప్లేస్ ఇదే ప్లేస్ అని మనకి తెలుస్తోంది. దీనికి ఇంకో వైపు ఇది. కాబట్టి పౌలు సీలలు బంధించిన ఈ స్థలాన్ని ఇప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఉన్నదాన్ని అలా భద్రంగా కాపాడుతూ ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళు. సరే పిల్లలు, అయితే చూడండి వీళ్ళు అక్కడ మిడ్ నైట్ ఏం చేస్తున్నారని చెప్పుకున్నాం మనం, పాటలు పాడుచు కీర్తించుచు దేవుని మహిమపరుస్తూ ఉన్నారు, ప్రైజింగ్ గాడ్. అయితే మనం అక్కడ ఏం చెప్పుకున్నాం, ఖైదీలు వింటున్నారు, మిగతా ఇలాగే బంధించబడ్డ వాళ్ళందరూ కూడా ఏంటి వీళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారేంటి, మనం అందరం ఏడుస్తూ ఉంటే అయ్యో మనల్ని బంధించారు, మనల్ని జైల్లో పెట్టేశారు అని మనం ఏడుస్తూ ఉంటే వాళ్ళేంటది పిచ్చోళ్ళగా పాటలు పాడుకుంటున్నారా అని అనుకున్నారు. కానీ వీళ్ళు సంతోషంగా పాడుతూ ఉంటే పౌలు సీలలు వాళ్ళు వాళ్ళ ఆనందం గాని వాళ్ళ సంతోషం గాని మిగతా వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు, వాళ్ళు కూడా సంతోషపడతా ఉన్నారు. అయ్యో ఏంటి ఇంత మిడ్ నైట్ వీళ్ళు ఇంత గాయపరచబడ్డారు, కొట్టేశారు వీళ్ళని, ఆ కాళ్ళు ఏమో తీసుకెళ్లి బండలో పెట్టేశారు, అసలు కాళ్ళు కదపటానికి లేదు, చేతులు కదపటానికి లేదు, అయినా వీళ్ళు ఇంత సంతోషంగా ఎలాగున్నారని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి అలా చూస్తా వాళ్ళ వాళ్ళ సెల్స్ లో నుంచి అలా చూస్తూ ఉన్నారు పిల్లలు. వాళ్ళందరూ కూడా వింటూ ఉన్నారు, దూరానికి కూడా చూస్తే వాళ్ళు ఎదురుగుండే వాళ్ళు అయితే చూస్తారు, అలాగే ఆ పక్కన ఈ పక్కన సెల్స్ లో ఉన్న వాళ్ళు వాళ్ళు సెల్ అంటే సెల్ ఫోన్ లో అనుకుంటారు, వాళ్ళు జైలు గదిలో నుంచి వింటూ ఉన్నారు పిల్లలు. కొంతమంది ఎదురుగా ఉన్న వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ పౌలు సీలలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకు అంత బాధలో వాళ్ళు సంతోషంగా ఉన్నారు అని అంటే, దేవుణ్ణి కలిగి వాళ్ళు శ్రమ పడటానికైనా ఇష్టపడ్డారు, దేవుణ్ణి సువార్త వాళ్ళు చెప్పటానికి పౌలు సీలలు ఇక్కడ చాలా బలంగా వాడబడటానికి సిద్ధపడి అస్తమాను వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటూ పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ. పౌలు మనకి తెలుసు కదా పిల్లలు, ఒకసారి రాళ్ళు పెట్టి కొట్టేశారు, ఇంకోసారి రెండు సార్లు చంపేయాలనుకున్నారు, ఇలా చాలా సార్లు ప్రమాద పరిస్థితులు వచ్చినప్పుడు కూడా పౌలు గారు ఏం చేశారు, చాలా దృఢంగా నిలబడ్డారు. చచ్చిపోతే చచ్చిపోతాను, బ్రతుకుంటే సువార్త చెప్తాను, చచ్చిపోతే ఏసే దగ్గరికి వెళ్ళిపోతాను అనే ఒక గోల్ ఆయన పెట్టుకొని అలా బలంగా సువార్త చేస్తూ ఉన్నారు. అలాగే ఆయనతో పాటు ఇంకా మనం మొన్నటి వరకు బర్నబాస్ గారిని కలిసి చేశారని చెప్పుకున్నాం కదా పిల్లలు, ఇప్పుడు ఇక్కడ సీలా గారిని మనం చూస్తున్నాం. అయితే వీళ్ళు ఎంతో ఒళ్ళంతా అందరూ కొట్టేశారు, బట్టలు విప్పేసి లాగేసి మరి డైరెక్ట్ గా స్కిన్కు తగలాలి దెబ్బలు అని చెప్పేసి వాళ్ళు స్ట్రైప్స్ లాంటి బద్దలు లాంటివి తీసుకొని వీళ్ళని గట్టిగా కొట్టేశారు, రక్తాలు కారిపోయేలాగా కొట్టేశారు పిల్లలు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టేశారు. ఎందుకని పెట్టారు, మెజిస్ట్రేట్స్ చెప్పారు కదా, మార్కెట్ లో వీళ్ళు పుతోనోదయాన్ని వదలగొట్టినప్పుడు అదంతా కూడా వాళ్ళు మనకి నష్టం కలుగుతుంది అన్నప్పుడు దాని యజమానులు వచ్చి అక్కడ మెజిస్ట్రేట్స్ కి చెప్పినప్పుడు వాళ్ళందరూ కలిసి మెజిస్ట్రేట్స్ ఏం చేశారు, జైలు అధికారికి పర్మిషన్ ఇచ్చేశారు, మీరు బెత్తాలతోటి వాళ్ళని కొట్టండి, తర్వాత
జైల్లో పెట్టండి. కాబట్టి ఆ మాట విని ఇతన్ని వీళ్ళిద్దరిని కూడా చాలా బాధ పెట్టారు పిల్లలు. కొట్టేశారు, బ్లడ్ వచ్చేసేలాగా కొట్టేశారు. అయినా సరే వీళ్ళు జైల్లో పెట్టేసినారు చూడండి, ఎంత సంతోషంగా ఉన్నారో పిల్లలు. మనమైతే అసలు అలా ఉండగలం మా పిల్లలు? చిన్న బాధ కలిగితే ఈ రోజు నేను ప్రార్థన చేయలేను, ఈ రోజు నేను పాటలు పాడలేను అని చాలా సార్లు మనమే పక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ వీళ్ళు ఇంత శ్రమ పడుతూ, లేకపోతే ఇంత బాధపడుతూ, ఇంత వేదన పడుతున్న టైంలో దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారు పిల్లలు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏమి నేర్చుకుంటున్నాం? మన మనసులో ఎంత భారము, వేదన, భయము అన్ని ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయాలి? మన ఏసై అనుకున్నారు కాబట్టి మనం అంతా సక్సెస్ అవుతాం. మన పక్షాన ఏసయ్య ఫైట్ చేస్తారు. అది మనకు అనారోగ్యం వచ్చినా, ఒక ఎగ్జామ్ రాయాల్సి వచ్చినా, ఒక ప్రయాణం చేయాల్సి వచ్చినా, ఎలాంటి సమయంలో కూడా మనకి ఏసయ్య ఉన్నారు. కాబట్టి అప్పుడు మరి పౌలు శిలులకు అంత ధైర్యాన్ని ఇచ్చిన ఏసయ్య మనకు కూడా ఇస్తారు కదా పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతిసారి కూడా పౌలు శిలల్ని జ్ఞాపకం చేసుకోవాలి పిల్లలు. ఇంకా చూద్దాం, వీళ్ళ పాటలు పాడుతూ దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ మిడ్ నైట్ ఒక భూకంపం వచ్చేసింది పిల్లలు. ఎర్త్క్వేక్ అంటాం కదా, ఆ భూకంపం వచ్చేసింది పిల్లలు. అలా వచ్చేసేసరికి ఖైదీలందరూ కూడా వాళ్ళకి ఉన్న చైన్స్ అన్ని కూడా విడిపోయినాయి పిల్లలు. గొలుసులతో బంధించేశారు కదా ప్రతి ఖైదీని కూడా. అయితే ఐరన్ రాడ్స్ తోటి ఒక పెద్ద పెద్ద తలుపులు ఉంటాయి కదా, ఆ తలుపులు వేసేసి వాళ్ళకి తాళాలు వేసేసి పెద్ద పెద్ద తాళాలు వేస్తారు కదా. లాక్స్ అంతా కూడా చాలా బిగ్ సైజ్ లో ఉంటాయి. ఎందుకని? దొంగలు ఎలాగైనా లోపల ఉన్న వాళ్ళు, బంధించబడ్డ వాళ్ళు ఎలాగోలాగ వాటిని తీసుకొని బయటకు వచ్చేస్తారేమో, వాళ్ళు రావటానికి వీల్లేదని చెప్పేసి చాలా సెక్యూరిటీగా వాళ్ళని లోపల పెడతారు. అలాంటిది ఇక్కడ ఎప్పుడైతే ఈ మిడ్ నైట్ వీళ్ళు పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారో, అక్కడ పెద్ద భూకంపం వచ్చింది పిల్లలు. భూకంపం అంటే మనకి చిన్నగా వస్తేనే భూమి కదిలితే ఆ బిల్డింగ్స్ పడిపోతూ ఉంటాయి, బిల్డింగ్స్ లోపల పడిపోతూ ఉంటాయి. చాలా భయంకరంగా ఉంటుంది పిల్లలు. మీరు చాలా మంది లెసన్స్ లో వినుంటారు, లేకపోతే న్యూస్ లో చూస్తుంటారు. మరి అలాంటి సిచ్యుయేషన్ లో అందరికి కూడా ఫ్రీ అయిపోయారు, అందరికి చైన్స్ అన్ని, ఆ బంధకాలన్నీ కూడా విడిపోయినాయి పిల్లలు. అయితే ఇదంతా కూడా జైలర్ అధికారి చూడండి, అమ్మో భూకంపం వచ్చింది, అందరు చైన్స్ విడిపోయినాయి. అయితే పౌలు శీలలు వెళ్ళిపోయి ఉంటారు, పారిపోయి ఉంటారు. ఇంకా నన్ను అయితే నా అధికారులు నన్ను ఇంకా బ్రతకనివ్వరు, అదేదో నేనే చచ్చిపోతాను, వాళ్ళు నన్ను ఎలాగో చంపేస్తారు, మెజిస్ట్రేట్స్ అసలు ఒప్పుకోరు, నేను ఎలాగో వదిలేస్తాను అంటారు, అందుకని నేనే చచ్చిపోవాలని చెప్పేసి అతనికి చాలా భయం వేసింది పిల్లలు. అయితే ఈలోపు పౌలు గారు చూసి అతనితో ఏం చెప్తున్నారంటే, నీకేమి పర్వాలా, మేమందరం ఇక్కడే ఉన్నాం, డు నాట్ హార్మ్ యువర్ సెల్ఫ్, వీఆర్ ఆల్ హియర్ అని చెప్పి పౌలు గారు జైలధికారితో చెప్తా ఉంటే ఆయన స్టన్ అయిపోయాడు. జైలు అధికారి, ఏంటిది ఇంత ఫ్రీ వచ్చింది కదా, చైన్స్ అన్ని విడిపోయినాయి, గోడలు ఊడిపోయినాయి, తలుపులు ఊడిపోయినాయి, అయినా వీళ్ళు ఇక్కడే ఉన్నారా? అమ్మో అయితే వీళ్ళు నిజంగా పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారంటే వీళ్ళు ఎంత నిజాయితీ కలిగిన వాళ్ళు అని చెప్పి వాడు చాలా ఆశ్చర్యపోయాడు అతను. అయితే ఎప్పుడైతే పౌలు ఆ మాట చెప్పాడో, ఎక్కడో చాలా రూమ్స్ ఉన్నాయి కదా పిల్లలు, అయితే గబగబా ఇగో చూడండి ఎంత సంతోషపడుతున్నాడు. ది జైలర్ హ్యాడ్ కాజ్ ఫర్ రిజాయిసింగ్, అతను చాలా సంతోషపడుతూ, ఆ మీరు ఇక్కడే ఉన్నారా, అమ్మో మీరు ఇక్కడే ఉన్నారా అని చెప్పి కొంచెం దూరంలో నుంచి పౌలు శీలలు ఇతన్ని చూస్తున్నారు. కత్తి తీసుకొని చంపేసుకుంటున్నాడు అతను. అమ్మో నన్ను ఎలాగ అధికారులు చంపేస్తారు, పౌలు శీలలు వెళ్ళిపోయి ఉంటారు, అయితే నేనే చచ్చిపోవడం బెటర్ అని అనుకున్నాడు కదా. ఇది కొంచెం పౌలు శీలలు ఉన్న జైలు గది కొంచెం దూరంగా ఉంది. అక్కడి నుంచి అరుస్తున్నాడు పౌలు ఇదంతా చూస్తూ, అయ్యయ్యో మీరుండండి, అసలు అలా చేసుకోకండి, మేమిద్దరం ఇక్కడే ఉన్నాం, అలాగే మేమందరం కూడా ఉన్నాం, ఎవ్వరూ బయటకు వెళ్ళలేదు అని అంటే ఈ జైలాధికారి ఏం చేస్తాడంటే, ఇంకా భటులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి ఒక దీపం పట్టండి, నేను వాళ్ళని చూడాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఆ కాగడ తీసుకొని పౌలు శీలలు ఎక్కడున్నారో ఆ రూమ్ వరకు వెళ్ళి చూస్తే వాళ్ళు అక్కడే ఉన్నారు పిల్లలు, ఎక్కడికి పారిపోలేదు. కొన్ని వీళ్ళే కాదు, మిగతా వాళ్ళు కూడా ఎవరు పారిపోలేదు. ఇప్పుడు ఇదంతా చూసి జైలాధికారి అనుకున్నాడు, అమ్మో ఏం మీరు ఇంక ఇక్కడే ఉన్నారా, అయితే మీ దేవుడు చాలా గొప్పవాడు, మీరు ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుకున్నారు, దేవుణ్ణి కీర్తించారు, అమ్మో ఆ దేవుడు ఏంటో నాకు తెలియాలి, మీ దేవుడు చాలా గొప్పవాడు అని చెప్పేసి చాలా సంతోషపడ్డాడు. అయితే మీ దగ్గర నుంచి మీరు చేస్తున్న ఈ స్తుతి ఆరాధనలు నేను కూడా నేర్చుకోవాలని ఆశపడ్డాడు. నాకు వెంటనే రక్షణ కావాలి అని కూడా అడిగాడు. నేను దేవుణ్ణి నమ్ముకోవాలంటే ఏం చేయాలి అని కూడా అడిగాడు పిల్లలు.
ఆ చూడండి అప్పుడు పౌలు సీల చెప్తా ఉన్నారు ఎంత సంతోషంగా చెప్తున్నారు ఆ జైలు అధికారి మాత్రమే కాదు ఆ ఫ్యామిలీ అందరూ కూడా వింటున్నారు పిల్లలు చూడండి ఎంత ఆశ్చర్యమో ఒక మిడ్ నైట్ జరిగిన ఇన్సిడెంట్ ఇది కాబట్టి దేవుని సువార్త మనం చెప్పాలనే ఆశ మనలో ఉంటే దేవుడు ఎప్పుడైనా కూడా మనల్ని వాడుకుంటూ ఉంటాడు పిల్లలు కాబట్టి ఇక్కడ జరుగుతున్న ఈ విషయం చూడండి ఆ కుటుంబం అంతా కూడా ఎంత చక్కగా వింటున్నారు ఎంత ఆశ్చర్యం పారిపోయే ఛాన్స్ వచ్చినా కూడా పౌలుసీలా గాని వీళ్ళు పారిపోలేదు కాబట్టి మిగతా వాళ్ళు కూడా అమ్మో వీళ్ళు పాటలు విన్నారని ఇందాక చెప్పుకున్నాం కదా పిల్లలు మిగతా ఖైదీలందరూ కూడా వాళ్ళ గదుల్లో నుంచి వాళ్ళు చక్కగా వింటూ ఉన్నారు కదా అందుకని వాళ్ళందరూ కూడా ఏసీ గురించి తెలిసింది ఇప్పుడు సో ఎవ్వరు పారిపోలేదు అలాగే ఇక్కడ వీళ్ళందరూ కుటుంబం అంతా కలిసి ఏసీ గురించి పౌలు గారు చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు పిల్లలు చాలా చాలా ఆసక్తిగా వింటూ ఉన్నారు అమ్మో ఏసై అంత గొప్పవాడా ఏసై అన్న ఆశ్చర్యకార్యాలు చేస్తారా అని చెప్పేసి వాళ్ళు చూస్తా ఉన్నారు పిల్లలు వింటూ ఉన్నారు చాలా నమ్మకం విశ్వాసం వాళ్ళలో పెరుగుతా ఉంది పిల్లలు అయితే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడే మాకు బాప్తిస్మ్ కావాలి మేము ఇప్పుడే రక్షణ పొందుకుంటాం అని చెప్పి కుటుంబం అంతా కూడా చూడండి పిల్లలు ఎంత సంతోషంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏసైని ఒప్పుకున్నారు పిల్లలు అయితే వాళ్ళ కుటుంబం చూడండి పాల్ అండ్ సీలాస్ బాప్టైజ్డ్ ది జైలర్ అండ్ హిస్ ఎంటైర్ హౌస్ హోల్డ్ కాబట్టి వాళ్ళందరూ కూడా ఎంత సంతోషంతో దేవుణ్ణి ఒప్పుకొని ఎప్పుడు ఒప్పుకున్నారు పిల్లలు మధ్యరాత్రిలో మిడ్ నైట్ అవును కదా పిల్లలు ఎర్త్క్వేక్ భూకంపం ఎప్పుడు వచ్చింది పిల్లలు మిడ్ నైట్ వీళ్ళ పాటలు ఎప్పుడు పాడారు పిల్లలు మిడ్ నైట్ ఎప్పుడు దేవుణ్ణి కీర్తించారు పిల్లలు మిడ్ నైట్ ఇప్పుడు జైలర్ ఎప్పుడు అడిగాడు పౌలు సీలల్ని మిడ్ నైట్ కాబట్టి దేవుడు మధ్యరాత్రిలో ఇక్కడ చేసిన గొప్ప ఇన్సిడెంట్ మనం చూస్తూ ఉన్నాం కదా కాబట్టి మీరు గుర్తుంచుకోండి దేవుని మాటలు మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా చెప్పొచ్చు వినొచ్చు పిల్లలు కాబట్టి ఇక్కడ కుటుంబం అంతా కూడా చాలా సంతోషించి వాళ్ళు బాప్తిస్మం పొందారు అలాగే పౌలు గారికి కూడా భోజనం పెట్టారు పిల్లలు ఇంటికి తీసుకొచ్చి అంతకుముందు జైలర్ ఏం చేశారు కొట్టారు కదా మరి ఎందుకని మెజిస్ట్రేట్స్ కొట్టమన్నారు కదా కొట్టేసి బెత్తాలతో కొట్టి 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 బాగా కొట్టేసి జైల్లో పెట్టేయమన్నారు అలాగే చేశారు అదే జైలర్ ఇప్పుడు ఏం చేశాడు ఇంటికి పిలిచి అన్ని రకాలు భోజనం అనమాట ఫ్రూట్స్ డ్రింక్స్ లేకపోతే అన్ని పెట్టి ఉండొచ్చు కదా అన్ని చాలా వాల్యుబుల్ ఫుడ్ అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం అనేది జరిగింది పిల్లలు అయితే ఈ విధంగా జైలరు కన్వర్షన్ అవ్వటం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళు అలాగే తనొక్కడే మారి ఊరుకోల కుటుంబం అంతా కూడా వాళ్ళు చక్కగా దేవుని నమ్ముకున్నారు పిల్లలు అయితే ఇక్కడ మనం చూద్దాం పిల్లలు ఈ జైలాధికారికి సంబంధించిన కొన్ని విషయాలు మీకు గుర్తుండటం కొరకు ఈ విధంగా పాయింట్స్ వైజ్ నేను రాశాను మీరు చూద్దరు కానీ ఒకటి న్యాయాధిపతులు అంటే మెజిస్ట్రేట్స్ పౌలు సీలలను కొట్టి చెరసాలలో పెట్టమని జైలు అధికారికి ఆజ్ఞాపించారు ఫస్ట్ పాయింట్ అది తర్వాత జైలు అధికారి వారిని లోపలి చెరసాలనికి త్రోసి వాళ్ళ కాళ్ళకు బొండ బిగించారు మనం చూసాం కదా రెండు కాళ్ళు ఇలా పెట్టేశారు చెక్కను బిగించేశారు ఆ చెక్కకి అసలు చాలా బలంగా స్క్రూస్ పెట్టేస్తారు ఇంకా వాళ్ళు ఆ బండని ఇలా విడదీయలేరు అనమాట మళ్ళా వచ్చే అధికారులే విడదీయాలి అలాంటిది భూకంపం వచ్చినప్పుడు అన్ని చెల్లా చెదరు అయిపోయినాయి అనమాట అలాగే మధ్యరాత్రి వేళ పౌలు సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి అలాగే ఖైదీలు వినుచుండిరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగాను చూడండి పిల్లలంతా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎలా జరిగినాయో అయితే చెరసాల పునాదులు అదిరేను పునాదులు ఎందుకు అదిరని మరి భూకంపం అంటే సామాన్యం కాదు కదా ఎర్త్క్వేక్ అంటే కాబట్టి పునాదులు కూడా కదిలిపోయినాయి అలాగే తలుపులన్నీ తెరుచుకున్నాయి పిల్లలు ఎంత ఆశ్చర్యం చూడండి తలుపులన్నీ తెరుచుకున్నాయి అలాగే వారి బంధకాలన్నీ ఊడిపోయినాయి పిల్లలు అందరికీ ఆ చైన్స్ వేసెస్ కట్టేస్తారు కదా అలాంటి అవన్నీ కూడా ఊడిపోయినాయి పిల్లలు అయితే అంతలో చెరసాల నాయకుడు మేలుకొని ఇదంతా జరిగేసరికి ఎవరికైనా మెలకు వచ్చేస్తుంది కదా పిల్లలు అయితే ఇక్కడ చెరసాల నాయకుడు ఒక్కసారి సడన్ గా సౌండ్స్ ఈ భూకంపం రావడం చైన్స్ విడిపోవటం పునాదులు కదిలిపోవటం తలుపులు పడిపోవటం ఇదంతా చూసేసరికి అతని మైండ్ లో ఫస్ట్ వచ్చింది ఏంటి అమ్మ పౌలు సీలలు వెళ్ళిపోయి ఉంటారు మిగతా ఖైదీలు వెళ్ళిపోయి ఉంటారు పారిపోయి ఉంటారు ఇంకా నన్ను చంపేస్తారు అనుకున్నారు చూడండి పిల్లలు ఎంత గలిబిలి అయిపోయాడు ఇక్కడ నాయకుడు అయితే ఇక్కడ చూడండి
ఖైదీలు పారిపోయారు అనుకుని ఫస్ట్ అతను ఏం చేశాడు, కత్తి దూసి, ఇంకా కత్తి వాళ్ళకి ఎప్పుడు కత్తులు ఉండేవి కదా, ఆ తీసి ఇంక ఇలా పెట్టి ఇలా పొడి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు అనమాట. కత్తి దూసి తనను తాను చంపుకోబోయాడు. అయితే పౌలు దూరం నుంచి అరుస్తున్నాడు బిగ్గరగా, ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం అని బిగ్గరగా చెప్పాడు పిల్లలు. చూడండి, ఒక జైలు అధికారి ఈ ఎన్ని స్టెప్స్ తనకి అక్కడ జరిగినాయో, ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయో, ఈ జైల్లో ఉన్న వాళ్ళందరినీ చూసుకోవలసిన అధికారి. అందరూ వెళ్ళిపోయారంటే ఇతను ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా అతని అధికారులు. కాబట్టి అతను అంత గలిబిలి చెందాడు. అయితే ఇంకా చూద్దాం పిల్లలు, ఆ మిడ్ నైట్ ఇంకా ఏం జరిగింది. ఇదంతా కూడా మిడ్ నైటే జరిగింది. అయితే అతనిలో ఇప్పుడు దాకా జైలరు అక్కడ ఎలా భయపడ్డాడు, ఏంటి, ఎందుకు చచ్చిపోవాలనుకున్నాడు, ఎందుకు కత్తి దూసి తనను చంపుకోవాలనుకున్నాడు, అవన్నీ మనం చూసాం పిల్లలు. అది చూసిన తర్వాత పౌలు బిగ్గరగా చెప్పాడు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేము ఇక్కడ ఉన్నామని, మేమందరం ఇక్కడే ఉన్నామని చెప్పాడు. అన్నప్పుడు అతనిలో గొప్ప మార్పు వచ్చింది పిల్లలు. ఎంత మార్పు అంటే చూడండి, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి పౌలు శీలల్ని బయట బయట రూమ్స్ లో పెడితే అక్కడి నుంచి పారిపోతారని చెప్పి లోపల ఎక్కడో పెట్టారు పిల్లలు, లోపల ఎక్కడో రూమ్స్ లో బంధించేశారు. కాబట్టి అక్కడికి లైట్ పట్టుకొని వెళ్ళాడు పిల్లలు. అయితే వణుకుచు పౌలు శీలకును సాగిలపడి, అప్పటి వరకు వీళ్ళు కొట్టేశారు కదా పిల్లలు, కొట్టేశారు, తర్వాత కాళ్ళు చేతులు కదపకుండా బంధించేశారు, అలాంటిది అక్కడికి వచ్చి వణుకుతూ పౌలుకును శీలకును సాగిలపడి పూర్తిగా ఇంకా సాగిలపడిపోయాడు, పూర్తిగా లుంగిపోయాడు అక్కడ. అంటే ఆత్మీయంగా వారిని వెలుపలకు తీసుకొని వచ్చి ఎంతైతే నమ్మాడో దాన్ని బట్టి వాళ్ళిద్దరిని కూడా వెలుపలికి తీసుకొని వచ్చాడు. వచ్చి ఫస్ట్ ఫస్ట్ ఏం మాట్లాడుతున్నారో చూడండి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి. చూడండి ఎంత గొప్ప భాగ్యమో, అయ్యలారా రక్షణ పొందటానికి నేనేం చేయాలి అని అడుగుతున్నాడు పిల్లలు. అయితే వాళ్ళేమన్నారో చూద్దాం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, పౌలు గారు అందరికీ కూడా విశ్వాసం గురించి ఎక్కువ చెప్తున్నారు, ఫెయిత్ కదా. మనం చాలా టాపిక్స్ లో ఆయన విశ్వాసం గురించి చెప్తున్నట్లు మనం చూసాం పిల్లలు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు జైలు అధికారికి పౌలు గారు, యేసునందు ప్రభు యేసు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పాడు. ఒక్క జైలర్ లేకపోతే ఒక్క అధికారి జైలు అధికారి విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసాన్ని బట్టి అతని ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుకుంటారని ముందే పౌలు గారు చెప్తున్నారు. అతనికి ఇంటనున్న వారికి అందరికి దేవుని వాక్యము బోధించారు. బయటకు తీసుకొచ్చేసారు కదా పౌలు శీలల్ని జైలు అధికారి. కాబట్టి అక్కడ ఏం చేశారు, అతనికి అతని ఇంటనున్న వారందరికి దేవుని వాక్యమును బోధించిరి. అప్పుడు ఏం జరిగింది, వాక్యం విన్నారు, ఓకే మనం కూడా రోజు వింటున్నాం పిల్లలు, కానీ విని ఏమి చేయట్లా. మీరు రోజు బైబిల్ చదివారా అంటే చదవలేదని చూపిస్తున్నారు, రోజు ప్రార్థన చేస్తున్నారా అంటే ప్రార్థన చేయట్లేదని చూపిస్తున్నారు. కానీ ఇక్కడైతే ఇతను అలా చేయలేదు, విన్న వెంటనే ఏం చేశాడో మనం చూద్దాం పిల్లలు. వాక్యాన్ని విన్నారు ఎవరు, జైలధికారి విన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ విన్నారు. విన్న తర్వాత ఏం చేశారు అని అంటే ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. చాలా దెబ్బలతోటి ఉన్నారని చెప్పాను కదా పౌలు శీలలు. ఎందుకని దెబ్బలు ఉన్నాయని అంటే మనం మెజిస్ట్రేట్స్ ఆయన అది న్యాయాధిపతులు పర్మిషన్ ఇచ్చినప్పుడు అప్పటికే జనాలు కూడా కొట్టేస్తారని చెప్పుకున్నాం కదా పిల్లలు మన ఫస్ట్ పార్ట్ లో. సో ఆ గాయాలన్నీ ఉన్నాయి అప్పుడైతే. ఈ గాయాలన్నీ కూడా ఏం చేశాడనంటే అప్పటికప్పుడు వాక్యం విన్నారు సరే వెంటనే గబగబా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఒంటి మీద ఉన్న గాయాలన్నీ నెమ్మదిగా కడుగుతున్నారు పిల్లలు. ఎందుకని చాలా రప్చర్ అయిపోయింది ఉంటాయి కదా, చాలా గాయమైపోయింది కదా, అవన్నీ కూడా చక్కగా కడిగేశాడు పిల్లలు. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. చూడండి పిల్లలు ఎంత గొప్ప ధన్యత అతను పొందుకున్నాడు ఇక్కడ. ఎందుకని అంత ధన్యత పొందుకున్నాడు అని అంటే వాక్యాన్ని విన్నాడు పిల్లలు, విన్న వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకున్నాడు. మనమైతే వింటున్నాం వదిలేస్తున్నాం, వింటున్నాం రోజు అడుగుతున్నాం, బైబిల్ చదివారా, ప్రార్థన చేశారా అంటే ఇలా చూపిస్తున్నారు. రోజు నిమ్మక్క మీతోటి మళ్ళా సారీ చెప్పిస్తుంది ఏసీకి, అయినా సరే మీరు ఇలానే వస్తున్నారు. మనకి అప్పుడు కాపుదల ఎక్కడ ఉంటది, ఏసీ రక్షణ ఎక్కడ ఉంటది, మనకి ఏసీ మన దగ్గర ఎందుకు ఉంటారు, ఉండరు కదా. ఇక్కడైతే ఏం చేశాడు, ఇక్కడ ఈ జైలు అధికారి దేవుని వాక్యాన్ని విన్నాడు, అంగీకరించాడు, తన హృదయంలో
భద్రం చేసుకున్నాడు పిల్లలు. కాబట్టి అక్కడ ఏమైంది, వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి, దేవుణ్ణి పూర్తిగా అంగీకరించారు వాళ్ళు. మేము ఇంకా దేవుని బిడ్డలం అని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు పిల్లలు. అయితే మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడు, ఇంటిలోనికి తీసుకొని వచ్చి భోజనము పెట్టి. జైలధికారికి ఎంత సంతోషంగా ఉందో చూడండి, ఎవరన్నా పిలిచి భోజనం పెట్టాలంటే మనకి చాలా సంతోషంగా ఉండి చాలా రకాలు చేసి పెడతాం కదా పిల్లలు. అలాగే ఇక్కడ ఇతను ఏం చేశాడంటే పౌలు శిలల్ని ఇంటికి తీసుకొచ్చి చాలా సంతోషంగా కడుపు నిండా అన్నం పెట్టాడు. ఎందుకని వాళ్ళు చాలా గాయపరచబడ్డారు కదా పిల్లలు, వాళ్ళకి భోజనం ఎవరు పెట్టుంటారు? ఒకవేళ జైల్లో భోజనం పెడితే అది తినేలాగా ఉంటుందా పిల్లలు? ఉండదు కదా. ఆ అందుకనే ఇక్కడ ఫస్ట్ జైలధికారి ఏం గమనించాడు, అమ్మో పౌలు శిలలకి ఇవన్నీ గాయాలు అయిపోయినాయి, అవన్నీ నేను కడిగి మందు రాసి ఉంచాలి, మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అనుకున్నాడు. నెక్స్ట్ వాళ్ళ ఆకలితో ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకి భోజనం పెట్టాలని అనుకున్నాడు. అలాగే అంతేకాకుండా ఇంకా అతను చేసిన రెండు విషయాలు చూడండి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే. పౌలు గారు ఏం చెప్తున్నారు పైన 5వ పాయింట్ లో, ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము అని చెప్పారు. అలాగే ఇక్కడ 12వ పాయింట్ లో దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే. ఎవరు దేవునిలో విశ్వాసం ఉంచారు పిల్లలు? జైలధికారి. కాబట్టి అతనితో పాటు తన ఇంటి వారందరూ కూడా ఎంతో ఆనందించారు పిల్లలు. కాబట్టి మనం కూడా ఎప్పుడు కూడా చెప్పిన మాట వింటూ ఉంటే, ఏసే చెప్పిన మాట మనం వింటూ ఉంటే మనకు కూడా చాలా సంతోషంగా ఉంటది పిల్లలు. కాబట్టి మనందరం కూడా ఆ విధంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం పిల్లలు. అలాగే ఇక్కడ మనం రెండు ఈ షీట్స్ మీకు వీలైతే పోస్ట్ చేస్తాను, మీరు ఇంకా క్లియర్ గా రాసుకుందరు కానీ. అలాగే ఇక్కడ ఇతను జైలధికారి ఏమయ్యాడు, నరకానికి వెళ్ళిపోవలసిన ఆ వ్యక్తి పరలోక రాజ్యం వెళ్ళటానికి ఇక్కడ మధ్యరాత్రిలో ఒక గొప్ప అవకాశం దొరికింది పిల్లలు. సో ఇక్కడ మనం ఈ 16వ అధ్యాయంలో 4 ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. ఒకటి ఏంటి అని అంటే, పౌలు గారు ఫిలిప్పీకి వచ్చిన తర్వాత లూదియా అనే ఆమె, తర్వాత కొంతమంది నది ఒడ్డున వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పౌలు గారు వాక్యాన్ని బోధించినప్పుడు లూదియా యొక్క హృదయము తెరవబడెను, కాబట్టి ఆమె కుటుంబం అంతా కూడా బాప్తిసం తీసుకొని వాళ్ళు రక్షణ పొందుకున్నారు. అలాగే పుతోను దయ్యాన్ని, ఆమెలో ఉన్న దయ్యాన్ని పోగొట్టారు కదా, అలా జరిగింది. అలాగే ఇక్కడ జైలధికారి దేవుణ్ణి అంగీకరించారు, అలాగే అతని కుటుంబం అంతా కూడా బాప్తిసం తీసుకున్నారు పిల్లలు. కాబట్టి ఈ ఒక్క అధ్యాయంలోనే ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఎందుకు జరిగినాయి? పౌలు ఊరికే నోటి మాట చెప్పేస్తే జరగలేదు పిల్లలు. ఎంతో ప్రార్థన పూర్వకంగా పౌలు వీళ్ళందరి గురించి ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మనందరి గురించి. అలాగే చాలా మంది ప్రార్థనలు చేస్తున్నారు పిల్లలు, లేకపోతే మనకి ఈ రోజు ఇంత ధన్యత రాదు. కాబట్టి మన కోసం అనేక మంది ప్రార్థనలు చేస్తూ ఉంటేనే దేవుని వాక్యాన్ని మనం వినగలుగుతూ ఉన్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఏం చేయమంటే అది చేయడానికి మనం సిద్ధపడాలి పిల్లలు. అలాగే ఇక్కడ ఈ జైల్లో ఎప్పుడైతే ఇంక ఇదంతా అయ్యిందో అక్కడ నుంచి విడిపించేయడానికి ఇంకా వెళ్ళిపోమని చెప్పారు. అయితే పెద్దోళ్ళు మమ్మల్ని కొట్టి లోపలికి పిలిచారు, బంధించేశారు, అందరి ముందు మమ్మల్ని కొట్టించి చెరసాల్లో బంధించారు, మరి ఇప్పుడు ఏంటి మమ్మల్ని సైలెంట్కి వెళ్ళిపోమంటున్నారు, మమ్మల్ని ఎందుకు బంధించారు, ఏంటో అన్ని విషయాలు మీరు చెప్పండి అని అంటే, వీళ్ళేమో రోమీలు కాబట్టి మెజిస్ట్రేట్స్ ఏం చేశారంటే, లేదు లేదు మీరు వెళ్ళండి, మేము తర్వాత అన్ని చూసుకుంటాము అన్ని చెప్తామని చెప్పేసి వెళ్ళి పంపించేశారు పిల్లలు. అలా పంపించినప్పుడు వీళ్ళు ఫస్ట్ లూదియా వాళ్ళ ఇంటికి వచ్చారు పిల్లలు. ఎందుకని ఇంతకుముందు ఇక్కడ ఉన్నారు కదా, ప్రార్థనలు చేసుకున్నారు, అందరూ వాక్యాన్ని వివరి కాబట్టి మరొకసారి లూదియా దగ్గరికి వచ్చి అక్కడ జరిగిన విషయాలన్నీ వాళ్ళు సంతోషంతో పాలు పంచుకున్నారు. సంతోషంతో, బాధపడలేదు, మాకు దెబ్బలు తగిలేసినాయి, మమ్మల్ని జైల్లో పెట్టిస్తారని ఏమీ బాధపడలే పౌలు శిలలు. వాళ్ళు చాలా సంతోషంతో వాళ్ళ విషయాలన్నీ ఇక్కడ చెప్పారు. అలాగే ఇక్కడ ఎవరెవరైతే ఇంకా ఒకవేళ ఆత్మీయంగా ఎదగలేదు వాళ్ళందరికీ కూడా మళ్ళా వాక్యాన్ని వివరించి వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది పిల్లలు, పౌలు శిలలు. కాబట్టి ఈ విధంగా పౌలు శిలలు చేసి చూడండి బాయ్ చెప్పేసి లూదియా దగ్గర నుంచి ఆ ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నారు పిల్లలు. కాబట్టి మనం కూడా దేవుని వాక్యాన్ని వినేటప్పుడు మన హృదయాల్లో భద్రం అవుతుందా లేదా అనేది మనం
జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలు. ఏదో అక్కలు చెప్తున్నారు అన్నోళ్ళు చెప్తున్నారు అని చెప్పేసి వినేసి దాన్ని అక్కడే వదిలేసి బొమ్మలేమేద్దామా అని చెప్పేసి మనం చూస్తున్నాం, కానీ ఆ వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి సమయం ఇవ్వట్లేదు పిల్లలు. వాక్యం చదవడానికి మీరు సమయం ఇవ్వట్లేదు. కాబట్టి ఈ రోజు పౌలు గారి ద్వారా, శీలా గారి ద్వారా, లేకపోతే ఏసే మనకి ఏం చెప్తున్నారు అని అంటే, వినిన వాక్యాన్ని జైలర్ అధికారి ఎలాగైతే భద్రం చేసుకున్నాడో మనం కూడా అలాగా భద్రం చేసుకుందాం పిల్లలు. ఓకే, ఇక్కడ మెమరీ వర్స్ చూడండి. కీర్తనలు 96:3, సామ్స్ 96:3. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. ఇక్కడ అన్యజనులలో ప్రచురించాలంటున్నారు, సమస్త జనములలో మనం ఆయన సువార్తను చెప్పాలి. అలాగే ఆయన ఆయన అంటే దేవుడు. అలాగే మహిమను ప్రచురించాలి, ఆశ్చర్య కార్యాలని ప్రచురించాలి పిల్లలు. కాబట్టి దేవుడు ఇంత గొప్ప స్థితికి మనల్ని తీసుకెళ్లాలని చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యాన్ని మీరు కంఠత పెట్టండి. రేపు ప్రతి ఒక్కళ్ళు హోంవర్క్ చూపించినప్పుడు కంఠత వాక్యం చెప్పగలిగితేనే మీరు హోంవర్క్ చూపించండి. లేదు అని అంటే హోంవర్క్ మేము చూడం. ఓకే, మీకు మీకు కంఠ వాక్యాన్ని మెమరీ వర్స్ 96:3 చూస్తారు. ఇది యాక్టివిటీగా మీరు చేయండి, హోంవర్క్. జైల్లో పౌలు శీలలు బంధించబడి ఉండటం, ఇలా చేస్తే చాలు పిల్లలు. ఓకే పిల్లలు, మనం ప్రార్థన చేసుకుందాం, చాలా సమయం అయిపోయింది. ముగింపు ప్రార్థన చేసానా? ఓకేనా? ముగింపు ప్రార్థన. ఓకే, ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో నాయనా మరి ఇంతవరకు కూడా తండ్రి పౌలు శీలలు అలాగే జైలు అధికారి మధ్యలో జరిగినటువంటి గొప్ప ఇన్సిడెంట్ మేము చూసినాం తండ్రి. ఆ మధ్యరాత్రిలో ప్రభువా నువ్వు చేసిన అద్భుత కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని ప్రభువా, నీ బిడ్డలు నువ్వు ఎంతగా కాపుదలగా భద్రపరిచి ఉన్నావో ప్రభువా, అంత భూకంప సమయంలో కూడా తండ్రి నీవు వాళ్ళ దగ్గర ఎలాగైతే ఉండి వాళ్ళని కాపాడావో ప్రభువా, అవన్నీ కూడా మేము విని ఉన్నాం తండ్రి, నేర్చుకుని ఉన్నాం ప్రభా. మరి జైలు అధికారి వాక్యాన్ని విని తన హృదయంలో ఎలాగైతే భద్రం చేసుకుని కుటుంబం అంతా ఎలాగైతే బాప్తిసం పొందుకున్నారో అదే రీతిలో మేము కూడా తండ్రి వాక్యాన్ని విని మా జీవితాలకు మేము అప్లై చేసుకోవడానికి మీరే సహాయం చేయమని అడుగుచ్చు. వినని బిడ్డలందరినీ మీ చేతుల్లోకి తీసుకుని వస్తూ చేయన మమ్మల్ని అందరినీ మీరే ఆశ్రవదించి దీవించి కృప చూపించమని యేసుక్రీశ్వర పుణ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇంగ్లీష్ తెలుగులో పరలోకమందున్నవా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకముందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయండి, మా రుణస్తులు మేము క్షమించని రీతిగా మా రుణమా క్షమించండి, మమ్మల్ని శోధన నుంచి తేక క్రియ నుంచి తప్పించండి, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్కు వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు సదాకాలంతో వర్ధిల్ల చేయనుగాక. మా అందరికీ వందనాలమ్మా.